ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసినట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలుకు కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించింది. రాష్ట్రానికి రాజధాని అవసరాన్ని గుర్తించి అమరావతికి 15,000 కోట్ల ప్రత్యేక సాయాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోనే అందిస్తామని తెలిపింది. అవసరాన్ని బట్టి వివిధ ఏజెన్సీల ద్వారా మరిన్ని నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టును కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొంది. రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్ కింద నిధులు మంజూరు చేయనున్నట్టు బడ్జెట్లో ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, బీహారు రాష్ట్రాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నటువంటి ప్రత్యేక హోదా, సాధ్యాసాధ్యాలు అనే అంశం ఖచ్చితంగా దేశవ్యాప్తంగా చర్చలో ఉంది. దేశవ్యాప్తంగా చర్చలో ఉన్నటువంటి ఈ అంశాన్ని బడ్జెట్ ముఖంగా బడ్జెట్ రూపంలో దానికి సాధ్యం కాదు అని చెప్పేసి క్లారిటీ ఇచ్చేసినట్టుగానే భావించాలి కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో బడ్జెట్ కంటే ఒక్కరోజు ముందు లోక్సభలో ఇచ్చినటువంటి క్లారిటీ కానీ దానికి ఉన్నటువంటి అంటే జనరల్గా స్పెషల్ కేటగిరీ ఏదైతే ఉందో, ప్రత్యేక హోదా ఏదైతే ఉందో, ప్రత్యేక స్పెషల్ స్టేటస్కు ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు, దానికి ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి నిబంధనలు, అది కూడా ముఖ్యంగా కొండ ప్రాంతం అయి ఉండాలి, దేశ భద్రతకి సంబంధించినటువంటి సెన్సిటివ్ ప్రాంతం అయి ఉండాలి, ఇటువంటి నిబంధనల్ని ఇప్పటికే బీహార్కు సంబంధించినటువంటి లోక్సభ సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకి ఈ బడ్జెట్ కంటే ఒక రోజు ముందు జరిగినటువంటి సమావేశంలోనే క్లారిటీ ఇచ్చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దానికి సాధ్యం కాదు అనేటటువంటి అంశాలను ఇండికేట్ చేస్తూనే ఈ రెండు రాష్ట్రాలని ప్రత్యేకమైనటువంటి నిధుల కేటాయింపు చేయటం ద్వారా ప్రత్యేక హోదాకి సంబంధించిన అంశాన్ని పక్కన పెట్టేసి ప్రత్యేక హోదాకి ప్రత్యామ్నాయంగా నిధులకు సంబంధించిన అంశాన్ని మళ్ళీ ముందుకు తెచ్చిందని భావించాలి. అదే సందర్భంలో ప్రత్యేక హోదా కనుక ఇస్తే తమ పార్టీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు ఎన్డీఏ కూటమికి బహిరంగంగా మద్దతు ఇస్తారు అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించబోతున్నారు అనేటటువంటి చర్చ కూడా విస్తృతంగా రాజకీయ వర్గాల్లో ఉంది. ఈ రాజకీయ చర్చలు ఎట్లా ఉన్నా ఈ రాజకీయ సంబంధించినటువంటి ఈ ఎత్తుగడలు, ఈ మద్దతులు, బహిరంగ అంతర్గత మద్దతులు ఎలా ఉన్నా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా ఇచ్చినటువంటి క్లారిటీ అయితే దానికి సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అదే సందర్భంలో బీహార్ రాష్ట్రానికి వర్తించదు అని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి నిధుల కేటాయింపు, ప్రత్యేకమైనటువంటి పథకాల నిధుల మళ్లింపు ద్వారా ఈ రాష్ట్రాలను ఆదుకోవటానికి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టబోతున్నామని చెప్పినటువంటి నేపథ్యంలో అదే సందర్భంలో సంకీర్ణ రాజకీయాల్లో నంబర్ స్థాయి ప్రధానమైనటువంటి పాత్ర పోషించేటటువంటి సంకీర్ణ రాజకీయాల యుగంలో ఈ అంశాన్ని కీలకంగా పరిగణలోకి తీసుకుని ఆలోచిస్తే మాత్రం ప్రత్యేక హోదా అనే అంశం అయిపోయినటువంటి అంశం అనేటటువంటి అంశాన్ని ముందుకు తీసుకొస్తూ ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ వసతులు, ప్రత్యామ్నాయ నిధుల కేటాయింపు తీవ్రతరం చేసిందని చెప్పక తప్పదు. బీహార్లో రహదారుల అభివృద్ధి కోసం కేంద్రం భారీగా కేటాయింపులు జరిపింది. ఇందుకోసం మొత్తంగా 26,000 కోట్ల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది. జాతీయ రహదారుల కోసమే 20,000 కోట్లు కేటాయించనున్నట్టు ప్రకటించింది. పాట్నా పుర్నియాలను కలుపుతూ ఎక్స్ప్రెస్ వే అభివృద్ధి చేస్తామని పేర్కొంది. బక్సర్ భాగల్పూర్ బోధియగయా రాజ్గిర్ వైశాలి దర్భంగాలను అనుసంధానిస్తామని తెలిపింది. ఓవరాల్గా చూసుకుంటే బడ్జెట్పై మిశ్రమ వాదనలు వినిపిస్తున్నాయి. బీహార్ ఏపీకి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో కొన్ని సెక్టార్లను విశ్రమించారని వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల అంచనాలకు అందిందా, ప్రజల అంచనాలకి, ప్రజల ఆశలకి ఒక కంక్లూజన్ ఇచ్చిందా అనే అంశాన్ని పక్కన పెట్టి మొత్తం మీద ఇది ఒక విస్తృతమైనటువంటి మార్పు, గుణాత్మకమైనటువంటి మార్పు అయితే కనిపిస్తోంది. ఇంతకుముందు గతంలో కేవలం సంస్కరణలకి మాత్రమే పెద్దపీట వేసినటువంటి బడ్జెట్ ఈసారి అనేక రాయితీలు, అనేక సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఫెసిలిటేట్ చేసిన విషయం గమనిస్తే అర్థమవుతుంది. దాంతోపాటు మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే గతంలో ఎప్పుడు ఉత్తరప్రదేశ్ కేంద్రంగా, గుజరాత్ కేంద్రంగా ఉందనేటటువంటి విమర్శలు ఎదుర్కొన్నటువంటి బడ్జెట్
ఈసారి అన్ని రాష్ట్రాలకి న్యాయం చేసే దిశలో ఉంది అనేటటువంటి అంశం ఒకటి కనిపిస్తుంటే, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి చాలా డిమాండ్స్ ఉంటే దక్షిణాది రాష్ట్రాల డిమాండ్స్ని అడ్రస్ చేసే విధంగా ముఖ్యంగా కనిపించడం, కర్ణాటకని తమిళనాడుని సాటిస్ఫై చేసే విధంగా ప్రతిపాదించినటువంటి హైదరాబాద్ బెంగళూరు కారిడార్ ఏదైతే ఉందో అది ఒక పక్కనుంటే, మరో పక్క నౌకాశ్రయం పోర్టు కారిడార్ అనేటటువంటి అంశాన్ని ముందుకు తీసుకురావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పోలవరానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెప్పడం ద్వారా అక్కడ ఉన్నటువంటి డిమాండ్ని అడ్రస్ చేశారని చెప్పక తప్పదు. తమిళనాడులో ఉన్నటువంటి కొన్ని సుదీర్ఘమైనటువంటి డిమాండ్ల పేర్లు ప్రస్తావించడం ద్వారా ఆమె తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ముందడుగు చూపించారనేది క్లియర్గా కనిపిస్తుంది. మొత్తం మీద ఈ రాష్ట్ర ఈ బడ్జెట్లో చాలా గుణాత్మకమైనటువంటి మార్పు అయితే క్లియర్గా కనిపిస్తున్నప్పటికీ ఏ మేరకు అడ్రస్ చేశారనేది ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఆచరణ దిశగా వెళ్తే తప్ప అర్థం కాదు. ఇప్పటికే మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాలని లింక్ చేస్తూ ప్రతిపాదించినటువంటి బుల్లెట్ ట్రైన్ ఏదైతే దానికి సంబంధించినటువంటి వర్క్ ప్రోగ్రెస్లో ఉందో అదే రకమైనటువంటి రెండు బుల్లెట్ ట్రైన్లు ప్రవేశపెడతాం, దాంట్లో దక్షిణ భారతదేశం నుంచి ఖచ్చితంగా ఉంటుంది అని ఏదైతే ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రామిస్ చేశారో ఆ రకమైనటువంటి గ్రౌండింగ్, ఆ రకమైనటువంటి ప్రాథమికమైనటువంటి ప్రస్తావన కూడా ఈ బడ్జెట్లో లేకపోవటం ప్రధానంగా గమనించాలి. ఓవరాల్గా చూస్తే ఈ బడ్జెట్ అయితే మాత్రం ఒక పక్క సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు, అది అంటే రకరకాల అంశాలని పరిగణలోకి తీసుకున్నారు. అదే సందర్భంలో బడ్జెట్ స్లాబ్లు అంటే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లు పెంచడం ద్వారా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి కొంత వెసులుబాటు ఇచ్చారు, దాంతోపాటు ట్యాక్స్కి సంబంధించినటువంటి పలు సంస్కరణల దిశగా కూడా ఖచ్చితంగా ప్రతిపాదనలు ఉన్నాయి. టీడీఎస్ని టీపీఎస్ని కలపటి ఇంటిగ్రేట్ చేసేటటువంటి ప్రతిపాదన కూడా మధ్యతరగతికి అదే సందర్భంలో ఇండస్ట్రీకి కూడా కొంత వెసులుబాటు ఇచ్చేటటువంటి కార్యక్రమంగానే చెప్పాలి. ఓవరాల్గా చూస్తే సంక్షేమాన్ని అదే సందర్భంలో అభివృద్ధిని, ముఖ్యంగా మౌలిక సదుపాయాల రంగాన్ని అభివృద్ధిని కూడా ప్రాధాన్యం ఇచ్చినట్టుగా చెప్పక తప్పదు.